దేవుని కొరకు నిలబడితే ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆకలి దప్పులు ఎదురైతాయి. అయినప్పటికీ కూడా అకుల ప్రిస్కిల్లాలు దేని కొరకు నిలబడ్డారు? దేవుని పని కొరకు నిలబడ్డారు. చాలామంది ముందు ముందు మంచి నిర్ణయాలు చేస్తారు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దేవుని కొరకు నిలబడతా, దేవుని పని చేస్తా అని అని పెద్ద పెద్ద వాగ్దానాలు, ప్రమాణాలు చేసి దేవుని సన్నిధానాలు, దేవుని పరిచర్య కొరకు ముందుకు వస్తారు. తీరా ఫీల్డ్లోనికి దిగిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతున్న కొలది, కష్టాలు ఎదురవుతున్న కొలది, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న కొలది, ఆకలి దప్పులు ఎదురవుతున్న కొలది మెల్లమెల్లగా వెనకడుగు వేస్తూ ఉంటారు. లేకపోతే ఉద్యోగం చేసుకొని బతికితే మంచిగా ఉండు అని తిరిగి ఉద్యోగాల కొరకు సర్చ్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా నమ్మకంగా దేవుని పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లులు ఎవరు కూడా భర్తను నిందించలేదు, దేవుని నిందించలేదు, దేవుని సేవలో ముందుకు కొనసాగారు ఓర్చుకుంటూ. కాబట్టి ఈరోజు గొప్ప పరిచర్య వారి ద్వారా జరుగుతున్నది. అలా చాలామంది తల్లులు ఓర్చుకున్నారు. ఈరోజు నువ్వు చూపించినటువంటి ఓర్పు, ఈరోజు నువ్వు చూపించినటువంటి సహనం రేపటి దినమున నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇప్పుడు అంతా ఏదైనా సరే రెడీమేడ్ అయిపోవాలా? ఇప్పుడు పాస్టర్ అమ్మ పోవాలని అంటే బైక్ అని ఉండాలి, కార్ అని ఉండాలి కదా. సైకిళ్ళ మీద సేవ చేసిరండి, నడుచుకుంటూ పోయి సేవ చేసిర్రు. అక్కడ చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న కారణాలను బట్టి సేవకుని నిందిస్తూ ఉంటారు, దేవుని నిందిస్తూ ఉంటారు. హృదయం బిడ్డలారా, మీరు చూడండి, చాలామంది దైవ సేవకురాళ్ళు, పూర్వము దేవుని సేవకురకై నిలబడినటువంటి దైవ జనురాళ్ళు చాలామంది చాలా ఓర్చుకున్నారు. మ్యాచింగ్ డ్రెస్సులు లేవని, మ్యాచింగ్ క్లిప్పులు లేవని, మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవని నిందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు సరైనటువంటి వస్త్రాలు దొరకలేదండి సేవకులకు, సరైనటువంటి తిండి దొరకలేదు సేవకులకు. మనం ఏదో సంపాదించుకోవడానికి సేవకు రావద్దు. ఒకవేళ మనం సంపాదించుకోవటానికే సేవకు వస్తే బయట ఉద్యోగాలు బాగున్నాయి, చేసుకోవచ్చు. ఈరోజు వాళ్ళు సేవ చేస్తలేరా, వాళ్ళకు కారు లేదా, వాళ్ళకు బిల్డింగ్ లేదా, అన్ని పరిస్థితులు అందరి జీవితాలు ఒకలాగుండవు. ఈరోజు కార్లల్లో సేవ చేస్తున్నటువంటి సేవకుల్ని కనబడుతుండవచ్చు, కానీ అడవిలో సేవ చేస్తున్నటువంటి సేవకులను నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? ఎవరికి అప్పగించాల్సినటువంటి పరిచర్య వాళ్ళకు అప్పగించాడు. ఏది ఏమైనా, ఏ పరిస్థితి నీకున్నా, ఏ తీర్మానం అయితే నువ్వు సేవకు వచ్చినప్పుడు చేసావో ఆ తీర్మానంలో నీవు నిలబడి ఉండాలి. ఈరోజు వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు కావచ్చు. ఒకవేళ ఆశీర్వదించకపోయినా నీవు అదే సేవలో కొనసాగాలి. ఈరోజు నువ్వు గుడిసెలో ఉండి అదే స్థితిలో సేవను కొనసాగిస్తూ ఉండటం దేవుని చిత్తం కావచ్చు. లాజరు చచ్చిపోయేంత వరకు ఆ కృపలతోటే ఉన్నాడు. చాలామందికి స్వస్థత జరిగింది, చాలామందికి విడుదల జరిగింది, చచ్చిపోయిన వాళ్ళను కూడా దేవుడు లేపాడు. మరి లాజర్కి ఎందుకు స్వస్థత జరగలేదు? చచ్చిపోయేంత వరకు అదే కృపలతో ఎందుకున్నాడు? యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు, యోబును స్వస్థపరిచినటువంటి దేవుడు, రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చినటువంటి దేవుడు లాజర్కి ఎందుకు స్వస్థత కలిగించలేదు? లాజరు చనిపోయేంత వరకు కూడా దేవునికి నమ్మకంగా ఉండే విశ్వాసాన్ని కోల్పోలేదట. ఏ పరిస్థితిలో ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడో ఆ పరిస్థితిలో నీవు నమ్మకంగా ఉండటం అనేది దేవుని యొక్క చిత్తం. నువ్వు ఏ తీర్మానంతో దేవుని పరిచర్యలో ముందడుగు వేశావో అదే తీర్మానంలో చివరి వరకు నువ్వు కొనసాగటం అనేది అది నీ ధర్మం.